కళారంగానికి పంతం పద్మనాభం స్మారక నాటక కళా పరిషత్ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో పంతం పద్మనాభం స్మారక నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నాటకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా, విశిష్ట అతిథిగా కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్లు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ పంతం పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ, నాటక రంగానికి ఎనలేని సేవలు అందజేసిన మాజీ మంత్రి పంతం పద్మనాభం పేరుతో కళా పరిషత్ ఏర్పాటు చేసి కళారంగానికి సేవలు అందజేస్తున్న కళా పరిషత్ సభ్యులను ఆయన అభినందించారు. కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్లు మాట్లాడుతూ కళా పరిషత్ ద్వారా సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ దీర్ఘాసి విజయ్ భాస్కర్ రచించిన సురవరం నాటకం బిఎం రెడ్డి దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పంతం పద్మనాభం స్మారక నాటక కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా పద్మనాభం, స్టాలిన్ వెంకటేష్ నాయుడు, కర్రి అచ్యుతరామారెడ్డి, పేపకాయల రామకృష్ణ, మార్ని జానకీరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మరి నేను ముఖ్యంగా అనుకున్నది ఏమిటంటే, నాటకాలు చూద్దామని ఉత్సాహంతో చాలామంది వస్తున్నారు కనుక మేము ప్రసంగాలు తగ్గించి ముఖ్యంగా నాటకాలు తగ్గించడానికి అవకాశం ఉంటున్నాం. అయితే దీనికి సందర్భంగా మొట్టమొదటిసారి మరి చంద్రకళా దీప్తి గారు కూడా ఇవాళ ప్రసంగించి మొట్టమొదటిసారి ఆవిడ చిన్నప్పుడు గతరాత్రిలో పెరుగుతున్నప్పుడు ఆవిడ చంటి తాతయ్య గారు ఏ విధంగా ఉండేవారో ఆవిడ పెట్టుకుని ఈ విధంగా ఆనాటి అట్మాస్ఫియర్ ఉండేదో కూడా గుర్తించుకోవడం ఇవాళ హైలైట్ అని భావిస్తుంది. ఈ నాటక పోటీలు మరి సక్రమంగా ఈ 4 రోజులు కూడా నడిపించి ఆనందిస్తారు.